हाय फ्रेंड्स वेलकम टू सुरेश सर क्लासेस त्वरलो मीकु ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री एग्जाम्स जरगबोतुन्नाय दानिकि संबंधिंचिनटुवंटि टेस्ट सीरीज नि केवलं 25 रूपायलके मन सुरेश सर क्लासेस ऐप लो उंचबडिंदि फस्ट टाइम इंडियन हिस्ट्री टेस्ट सीरीज दादापु 70 एग्जाम्स अयिपोयि सो मिगता 100 पेट्टालने टारगेट सो 100 टेस्ट मन इंडियन हिस्ट्री टेस्ट सीरीज लो केवलं 25 रूपीस के मीकु ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ ని కూడా తీసుకోండి త్వరలో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా మన యాప్ లో స్టార్ట్ అవ్వబోతున్నాయి దీపావళి రోజు ఈ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ నినాదాలు తెలంగాణ ఉద్యమంలో అనేక నినాదాలు రావడం జరిగింది ఆ నినాదాలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుండి 1951 మధ్యకాలంలో జరిగింది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నినాదం దున్నేవానిదే భూమి అనే నినాదాన్ని ఇచ్చారు అంతేకాకుండా నిజాం సబ్జెక్ట్ లీగ్ దీన్నే మనం ముల్కీ లీగ్ అంటున్నాం లేదా నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటున్నాం నిజాం ప్రజల సంఘం అంటున్నాం జమియతే రిఫాయామి నిజాం అంటున్నాం గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే జమియతే రిఫాయామి నిజాం ఇచ్చినటువంటి నినాదం ఏందన్న ఏం నినాదం ఇచ్చారు హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని ఇచ్చినటువంటి సంస్థ జమియతే రిఫాయామి నిజాం లేదా ముల్కీ లీగ్ అనేటటువంటి సంస్థ ఈ నినాదాన్ని ఇచ్చింది 1952లో వరంగల్లో ముల్కీ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఈ ముల్కీ ఉద్యమ నినాదం ఏందన్నాడు ముల్కీ ఉద్యమ నినాదం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదం ముల్కీ ఉద్యమ నినాదం 1952లో ఇచ్చారు అదేవిధంగా జి రామాచారి హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించాడు దాన్ని హైదరాబాద్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అంటారు హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించిన జి రామాచారి సంస్థ ఇచ్చినటువంటి నినాదం గైర్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చారు 1969 ఉద్యమ నినాదం ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నినాదం 1969లో 369 మంది విద్యార్థులు మరణించారు ఈ 1969 ఉద్యమ నినాదాన్ని ఇచ్చింది గౌరవనీయులు తెలంగాణ పితామహులు కొండా వెంకట రంగారెడ్డి కేవీ రంగారెడ్డి 1969 మే 1వ తారీఖు నాడు చార్మినార్లో ఇచ్చినటువంటి నినాదం ఏందని చెప్పేసి గత పోటీ పరీక్షలో మనకు అడిగిన 1969 కేవీ రంగారెడ్డి ఇచ్చినటువంటి నినాదం గులాం కి జిందగీసే మౌత్ అచ్చీ హై గులాం కి జిందగీసే మౌత్ అచ్చీ హై బానిస బతుకు కన్నా చావడం నయం అనే నినాదాన్ని ఇచ్చింది కేవి రంగారెడ్డి మలిదశ ఉద్యమంలో 2009లో జేఏసి నాయకుడైనటువంటి ప్రొఫెసర్ కోదండ్రామ్ సమర దీక్ష నేపథ్యంలో ఇచ్చినటువంటి నినాదం 2009లో జేఏసి ఉద్యమాన్ని నడిపించింది ఆ జేఏసి నాయకుడు ప్రొఫెసర్ కోదండ్రామ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీ 2009లో మాట ఇచ్చింది తెలంగాణ ఇస్తామని ఇంకా తెలంగాణ రాకపోవడంతో జేఏసి ఆగ్రహించి కాంగ్రెస్ కో ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అనే నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కో ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అనే నినాదాన్ని ఇచ్చింది జేఏసి నాయకుడైనటువంటి ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామిరెడ్డి అతనే మనం ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నాం 2009లో ఉద్యోగ గర్జన సభ జరిగింది ఈ ఉద్యోగ గర్జన సభలో కేసీఆర్ ఇచ్చినటువంటి నినాదం ఏందన్నాడు కేసీఆర్ ఇచ్చినటువంటి నినాదం తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శవయాత్ర అన్నాడు తెలంగాణ వాలే జాగో ఆంధ్ర వాలే భాగో అనే నినాదాన్ని ఇచ్చింది అప్పటి ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఇదే ఉద్యమ నేపథ్యంలో అనేక నినాదాలు వచ్చింది అనేక నినాదాలు రావడం జరిగింది ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి 2009 మలిదశ ఉద్యమం వరకు అనేక ఉద్యమాలు వచ్చినాయి అట్లా జయాంధ్ర ఉద్యమం ముల్కీ ఉద్యమం సందర్భానుసారం ఈ నినాదాలను మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది సో ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు స్థాపించిన సంస్థలు వాళ్ళ నినాదాలు ఇవన్నీ కూడా మనకు పోటీ పరీక్షలు వస్తాయి సో ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దయచేసి సమయాన్ని వృధా చేయకండి ఎందుకంటే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కేవలం 25 రూపీస్కే టెస్ట్ సిరీస్ ఉంది
222 రూపాయలకి దాదాపు 800 వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ ఇవన్నీ కలిపి రాష్ట్రంలో కేవలం మన యాప్లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. దాదాపు 75,000 మంది స్టూడెంట్స్ నా కోర్సుని తీసుకున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా త్వరలో రాబోతున్నాయి. అంతేకాకుండా త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకవైపు అశోక్ నగర్లో విద్యార్థులు ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని, ఒకవైపు లేదు ఎగ్జామ్ను కొనసాగించాల్సిందని చెప్పేసి ఈరోజు కూడా హైకోర్టు తీర్పును ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ఎగ్జామ్ జరిగితే తెలంగాణ ఉద్యమం అనేది 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్గా ఉంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ పెట్టారు. సో అవకాశం కూడా ఉపయోగించుకొని గ్రూప్ 3కి వచ్చేసరికి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం కలిపి 50 మార్కులు ఉంది పేపర్ 2లో. గ్రూప్ 3కి పేపర్ 2లో ఫస్ట్ సెక్షన్లో 50 మార్కులు, అందులో తెలంగాణ చరిత్ర ప్లస్ ఉద్యమం కలిసి ఉన్నాయి. సో ఆల్రెడీ తెలంగాణ చరిత్ర కేవలం 51 రూపాయలకే మన యాప్లో ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కూడా ఉపయోగించుకోండి. అంతేకాకుండా గ్రూప్ 2కి అయితే సపరేట్ 150 మార్క్స్ పేపర్ ఉంది. చాలామంది సిలబస్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో చరిత్ర ప్లస్ ఉద్యమం చదవాల్సిందే. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ చరిత్ర ఉద్యమం కూడా చదవాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మార్కుల్లో మాత్రమే తేడా ఉంది, సిలబస్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గిరిజన ఉద్యమం జరిగింది. ఈ గిరిజన ఉద్యమంలో కొమరం భీం ఇచ్చినటువంటి నినాదం ఏదన్నాడు, జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని కొమరం భీం ఇవ్వడం జరిగింది. ఇదే కొమరం భీం ఇచ్చిన మరొక నినాదం ఏంటాడు, మావే నాట్ మావే రాజ్, మా గూడెంలో మా పాలన, మావే నాటే మావే రాజ్ అనే నినాదాన్ని కూడా కొమరం భీం ఇవ్వడం జరిగింది. సో డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేశ్వర క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, చాలా డిలే అయిపోయింది, ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాస్తే మనం ఎక్కడి దాకా చదవమనేది తెలుస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.